మన ప్రాంతంలో రైతును రాజును చేసిన చరిత్రకు పునాదులు పడ్డది ఈ ఎల్బి స్టేడియంలోనే. మళ్ళీ 2023 డిసెంబర్ 7 తారీఖు నాడు శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు, శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీ రాహుల్ గాంధీ గారు, శ్రీమతి ప్రియాంక గాంధీ గారి సమక్షంలో వేలాది మంది తెలంగాణ బిడ్డలు ఇదే ఎల్బి స్టేడియంలోకి వచ్చి ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాపాలన, ప్రజాప్రభుత్వాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి అభయహస్తం పేరు మీద 6 గ్యారెంటీలను అమలు చేయడానికి మళ్ళీ తొలి సంతకం ఇక్కడనే పెట్టడం జరిగింది. ఈ ఎల్బి స్టేడియానికి ఉన్న చరిత్ర ఇదే కాకుండా 3 నెలలలోనే 30,000 ఉద్యోగాల నియామక పత్రాలు ఈ వేదిక మీద నుంచే లక్షలాది మంది నిరుద్యోగ యువకుల యొక్క ఆకాంక్షలు తీర్చడానికి ఈ వేదిక మీద నుంచే సంతకం పెట్టి నియామక పత్రాలు ఇవ్వడం జరిగింది. అది పోలింగరేని సిబ్బంది కావచ్చు, ఈరోజు గురుకులాలలో టీచర్ల నియామకాలు కావచ్చు, ఈరోజు సోషల్ వెల్ఫేర్ టీచర్స్తో పాటు జూనియర్ లెక్చరర్స్ కావచ్చు, ఎన్ని ఉద్యోగ నియామకాలు ఈ ఎల్బి స్టేడియం వేదికగా జరుగుతున్నది అంటే ఖచ్చితంగా రాబోయే చరిత్రలో ఈ ఎల్బి స్టేడియం శాశ్వతంగా లిఖించడం జరుగుతుందని చెప్పి నేను విశ్వసిస్తున్నా. మిత్రులారా, ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధనలో మీరు ముందుండి పోరాడి మీలో కొంతమంది యువకులు ఆత్మ బలిదానాలు చేసుకొని అమరులై ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది. ఆనాడు అమరులైన బిడ్డలు మేము ఆత్మ బలిదానం చేసుకున్నా మా తమ్ముల్లో మా చెల్లెల్లో భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలబడి ఈ రాష్ట్రంలో మా ఉద్యోగాలు మాకు వస్తాయి, ఆ ఉద్యోగాల ద్వారా భవిష్యత్ తరాలకు సంబంధించిన దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, బలహీన వర్గాలు, మైనారిటీల పిల్లలకు చదువులు చెప్తారు, తద్వారా వాళ్ళు దేశ అభివృద్ధిలో భాగస్వాములు అవుతారు అని చెప్పి వాళ్ళు ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. ఆ ఆత్మ బలిదానాల స్ఫూర్తితో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం ఆనాటి ప్రభుత్వం ఆ స్ఫూర్తితో పనిచేయాల్సింది వదిలేసి కుటుంబం యొక్క సంక్షేమం కోసం, కుటుంబంలో ఉన్న వ్యక్తుల పదవుల కోసం, వాళ్ళ యొక్క లాభార్జన, వాళ్ళ యొక్క ధనదాహం తీర్చుకోవడానికి గత 10 సంవత్సరాలు వాళ్ళు అదే పనిలో మునిగి తేలేరు. ఫామ్ హౌస్ మత్తులో వాళ్ళు ఉండి లక్షలాది నిరుద్యోగ యువకుల యొక్క ఆకాంక్షలు నెరవేర్చడంలో వాళ్ళు వైఫల్యం చెందారు. వాళ్ళ మీద నమ్మకం లేదు, ఫలితాలు ప్రకటించే వాళ్ళ మీద విశ్వాసం లేదు, ఈ రకంగా అపనమ్మకంతో అసలు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో మీరందరూ కష్టపడి కొట్లాడి ఇక మా ఉద్యోగాల గురించి అడగడం కాదు, అధికారంలో ఉన్న కేసీఆర్ కేటీఆర్ ఉద్యోగాలు ఊడగొడితేనే మీ ఉద్యోగాలు వస్తాయన్న ఆలోచనతోటి ఉద్యోగాలు అడగడం మానేసి తండ్రి కొడుకు, మామ అల్లుడు, కూతురు తండ్రి ఉద్యోగాలు ఊడగొట్టింది కాబట్టే 3 నెలల్లో 30,000 ఉద్యోగ నియామక పత్రాలు మేము మా మంత్రివర్గ సహచరులము ఇవ్వగలిగినము అని అంటే ఇందులో మీ కృషి ఉన్నది, మీ యొక్క కష్టం ఉన్నదని చెప్పి నేను నమ్ముతున్నాను. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మహారాష్ట్రలో జరిగినట్టు, అస్సాంలో జరిగినట్టు రేవంత్ రెడ్డి గారు వచ్చే ఎన్నికల తర్వాత బీజేపీ తీర్థం పుచ్చుకోవడం ఖాయమనే మాట మాత్రం నేను మీ పక్కా చెప్తున్నాను. మరొక ఏకనాథ్ షిండే, మరొక హిమంత బిశ్వాస్ శర్మ ఇక్కడనే ఉడతాడు, కాంగ్రెస్ పార్టీని బొంద పెడతాడు. నేను ఉత్తగా ఆషామాషికి ఎత్తలేని మాట. నిన్న రేవంత్ రెడ్డి ఇంకొక మాట అన్నాడు, మీరు వినండి జాగ్రత్తగా. ఏమన్నాడు, బడే బాయ్ ఇట్లనే ఉండాలి, మీ ఆశీర్వాదం మా మీద. ఎన్నికలు రెండు నెలలు లేవు, భవిష్యత్తులో కూడా నీ ఆశీర్వాదం నా మీద ఉండాలంటే ఏమన్నట్టు, మా రాహుల్ గాంధీ అంటే తటపార వేస్ట్ కేసు, అది గెలిచేది లేదు, పీకేది లేదు, మళ్ళీ నువ్వే ప్రధానమంత్రి అని చెప్పినట్ట కదా. కాంగ్రెస్ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి ఎవడన్నా మెడకాయ మీ తలకాయ విన్నాడు? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆశీస్సులు భవిష్యత్తులో కూడా ఉండాలి, ఏది ఇంకా 2 రోజులు ఎలక్షన్ పెట్టుకొని అంటాడు ఎవడన్నా? అంటే ఏమన్నట్టు ఉద్దేశం?
బరాబర్ మా రాహుల్ గాంధీ వేస్ట్ ఫెలో, నేను అంటలేను, ఆయన మీరు నేనన్నాను రాశారు కుంపదీసి, నేను అనలే. రాహుల్ గాంధీ సన్నాసి వేస్ట్ ఫెలో ఆయనతో కాదు, నేను అంటలేను భయ్, ఆయన అన్నాడు, మళ్ళీ చెప్తున్నా మీకు, ఆయనతో కాదు. నువ్వే అయితే మళ్ళీ ప్రధానమంత్రిని తెలంగాణ ముఖ్యమంత్రి కాంగ్రెసుడు చెప్తే ఏమనుకోవాలి నాకు అర్థం కాదు. వీళ్ళ దివాలా కొర రాజకీయాన్ని, ఇంత దౌర్భాగ్యపు పరిస్థితుల్లో ఇలా కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఉన్నది ఒకసారి ఆలోచించండి. ఏం జరుగుతుంది అసలు ఈ రాష్ట్రంలో? ఎన్ని కథలు చెప్పిండి ముఖ్యమంత్రి, లోన్లు తీసుకోనోళ్ళు ఉరుక్కుంటూ తెచ్చుకోపోండ్రి, 2 లక్షల రుణం తెచ్చుకోండి, కేసీఆర్ 1 లక్షనే మాఫ్ చేసిండు, నేను చేస్తా, డిసెంబర్ 8 వరకు బ్యాంకులకు ఓన్రి తెచ్చుకోండి, 9 తారీఖు నేను వస్తున్నా సంతకం పెడతా, 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు. 2 రూపాయలు మాఫ్ అయిందా? 2 లక్షలు అన్నాడు. డిసెంబర్ 9 పోయింది, జనవరి 9 పోయింది, ఫిబ్రవరి 9 పోయింది, మార్చి 9 రానే వస్తాను. ఏమైందా రేవంత్ రెడ్డి అంటే రేపు ఎల్లుండి అంటాడు, నేను డిసెంబర్ 9 2023 అని చెప్పిందా, 28 అని చెప్పినా, 29 అని చెప్పినా అని అంటాడు. ఆయన మామూలుడు కాదు, నిజంగా తప్పు రేవంత్ రెడ్డిది కాదు. నిజంగా రేవంత్ రెడ్డి గారిని అభినందించాలి ఒక విషయం, రేవంత్ రెడ్డి గారిని ఒక విషయంలో అభినందించాలి. ఏ విషయంలో? ఆయన చాలా స్పష్టతలను ఉన్నాడు, ఎంత మంచి చెప్పిండు ఆయన, ప్రజలు మోసపోవాలనే కోరుకుంటారు, ప్రజలు మోసపోవాలనే కోరుకుంటారు, మోసం చేసేటోళ్ళనే నమ్ముతారు. టీవీలో చెప్పిండి, ఇదేం సాటమాట కూడా చెప్పలేను, మోసం చేసేటోళ్ళనే నమ్ముతారు, కాబట్టి మేము మోసపు మాటలే చెప్తాం, మోసపోతే మీ కర్మ అన్నాడు. అందుకే ఇప్పుడు నేను అక్కడ పోయినా, నేను రామలక్ష్మణుల పల్లె అని ఒక ఊరుంటుంది ముస్తాబాద్ మండలంలో, ఆడికి పోయినా, అక్కడ రేణుకాయలమ్మ గుడి కడితే ఆడ దేవుడికి దండం పెట్టుకోమంటే పోయినా, పోయి బయటికి రాగానే 5-6 గ్రామాల రైతులు వచ్చిండ్రు, కొండాపూరోళ్ళు, పదిరోళ్ళు, రామలక్ష్మణుల పల్లెళ్ళు, ఆ చుట్టుపక్కల గ్రామాల రైతులందరు, హరిదాస్ నగర్ వాళ్ళు అందరు, ఆవునూరు వాళ్ళు, వాళ్ళందరూ వచ్చిండ్రు. వచ్చి అన్న పంటలు ఎండిపోతాయి, పొలాలు ఎండిపోతాయి, ఇద్దరు నీళ్ళు ఇప్పి అన్నారు. ఏం చెప్పాలి నేను వాళ్ళకు, పొలాలు ఎండిపోతాయి, నీళ్ళు ఇప్పి అని అడిగారు. నేను ఒకటే అన్న వాళ్ళని, మీకు యాదికుందా, కేసీఆర్ ఉన్నప్పుడేమో ఏప్రిల్ నెలలో ఎర్రటి ఎండల్లో నర్మాల చెరువు అలుగుదుంకుతుండే మీకు యాదికుందా అని అడిగిన. మరి ఇప్పుడెందుకు అయితలేదు, ఇప్పుడెందుకు దుంకుతలేవు చెరువులు అలుగులు అని అడిగిన. పాపం తెలియదు వాళ్ళకు. వాస్తవం ఏంటి అంటే, మీకు తెలుసు ఈ కాళేశ్వరం అనే ప్రాజెక్టు మీద విపరీతమైన చర్చ జరుగుతుంది ఇలా రాష్ట్రంలో. కాళేశ్వరం అంత బేకార్ అయిపోయింది, కొట్టుకపోయింది, కేసీఆర్ 100 కోట్లు తిన్నాడు, ఇక ఎవడు పడతా వాడు ఎంత ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను. ముఖ్యమంత్రి నుంచి మొదలు పెడితే కింద ఉండే కాంగ్రెస్ సన్నాసి లోకల్ కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఎవరికి ఎంత తెలిస్తే అంత నోటికి వచ్చినట్టు వరుతారు.